మంది తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. ఈరోజు కాదా బాలకృష్ణ గారు వర్షూ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంటారు. సుమారు ఈ ప్రాంతంలో ఇండస్ట్రిస్ట్ గా కూడా ఆయన మంచి పేరుంది. అలాగే వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాలు సిద్ధాంతాలని నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి స్వాగతం పలుకుతూ వారికి రేపు రాబోయే రోజుల్లో మంచి సమితి ఆయనకి తగ్గట్టుగా సమితి స్థానం కల్పించి ఆయనకి మేము అవకాశం కల్పించి ముందుకు నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇందులో పాల్గొన్నటువంటి మన జనసేన నాయకులు తాతారావు గారికి, బీజేపీ నాయకులు కన్నమనేని నరసింహం గారికి, కార్పొరేటర్ దళి గోవింద్ గారికి, రమణారెడ్డి గారికి, ఇంకా మా సోదరుల గణ శ్రీనివాస్ గారికి, వెంకటరావు గారికి, వీళ్ళందరూ కూడా ఈయన మీద అభిమానంతో చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఈయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. అదే రాజకీయం అంటేనే సేవాభావంతో ఉండాలి, సేవ అంటేనే బాధ్యత. సో ఆ బాలకృష్ణ గారికి ఆ లక్ష్యం అన్ని ఉన్నాయి కనుక వీళ్ళు భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది కనుక వారికి స్వాగతం పలుకుతూ వారికి సంస్థ స్థానం కల్పిస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరి సమక్షంలో తెలుగుదేశం, మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరి సమక్షంలో, అలాగే మా గాజువాక పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్లాశ్రీ గారు, శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద నాకు చాలా అపారమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన నాకు ప్రతి కష్టంలో కూడా ఆయన తోడుండి నాకు చాలా మనోధైర్యం ఇచ్చారు. నా జీవితంలో మళ్ళీ ఈ రోజు నిలబడగలగాలంటే కేవలం ఆయన ఇచ్చిన ధైర్యమే. సో దానికి ఆయన మంచి భావాలు గల వ్యక్తి, అలాగే కరప్షన్ లేని నాయకుడు, గాజువాకలో మంచి పేరున్న నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఈ 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో మంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని అన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మన పార్టీలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ముందే నిర్ణయించుకుని ఉన్న వ్యక్తి. సో అలాంటి మంచి ఆదర్శ భావాలు కలిగినటువంటి శ్రీ పల్లాశ్రీనివాస గారి సమక్షంలో ఆయన యొక్క మంచితనానికి ఈరోజు నేను ఆయనకి దాసోహం అయ్యి నేను ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. సో అలాగే శ్రీనివాస గారు, పల్లాశ్రీనివాస గారు నాకు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా నేను ఆయనకు మంచి పేరు వచ్చేటట్టుగా నడుచుకుంటూ అలాగే దేశ అందరికీ సేవ చేస్తూ ముందుకు నడుస్తానని ఈ సమ్మకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే పెద్దలందరూ కన్నడ కేఎన్ఆర్ గారు, అలాగే కోన తదర గారు, మా కార్పొరేటర్ గంధ శ్రీనివాస్ గారు, అందరూ కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ